తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. మీ ఇంట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. తూర్పుగోదావరి జిల్లాలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగుతోంది. మున్సిపల్ చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ ఆధ్వర్యంలో తుని పట్టణంలో ప్రజాప్రతినిధులు, అధికారులు జన్మభూమి గ్రామసభలకు హాజరవుతున్నారు. స్థానిక కొండవారిపేట కమ్యూనిటీ హాల్ వద్ద జరిగిన జన్మభూమి గ్రామసభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చైర్మన్ ఇనుగంటి సత్యనారాయణ టీడీపీ దళిత నేత లంక సునీల్తో కలిసి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమిషనర్ వెంకట్రావు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో చంద్రన్న కానుకలు పంపిణీ చేసిన ఇనుగంటి ప్రజా వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు జల్లు వాసు, సిద్ధాంతపు సత్యబాబు, దిబ్బశ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి ఏం కావాలి? కూడు గూడు గుడ్డ, ఈ మూడు కంపల్సరీ రావడం. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ లేని నినాదంతో ఆయన రాజకీయాలకు వచ్చారో అదే నినాదంతో ఇప్పుడున్న గతంలో పరిపాలించిన ప్రభుత్వాలు అయితేనేమి, ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం అయితేనేమి ఒకటే ధ్యేయంగా ఎన్టీఆర్ మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు కూడు గూడు గుడ్డే కాకుండా ప్రతి ఇంట్లోని ప్రతి పిల్లవాడిని చదివించుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు పడుతున్న తల్లిదండ్రుల కష్టాలు రాబోయే రోజుల్లో మన పిల్లలు పడకూడదని చంద్రబాబు నాయుడు గారు మరీ శ్రద్ధ వహించి ప్రతి కుటుంబంలో పిల్లలను చదివించుకోవాలా, వాళ్ళకి చేయాలా అనే ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. ఈ ఆలోచన చేయాలంటే పేదవాళ్ళకి అవ్వదు చదువు చదివించాలని, ఎందుకంటే పేదరికంతో ఉన్న కుటుంబాలు ఎక్కువ సభ్యులు ఉంటారు. భార్య భర్త తెచ్చిన కష్టం సాధారణ పిల్లలను చదివించకుండా పిల్లలను పనులకు పంపిస్తున్నారని